షర్మిల గారు కానీ ఇరుక్కున్నారు. ఈరోజు షర్మిల గారు కడపలో పర్యటనలో కొంగు చాచుకొని మా చిన్న ఆయన చంపారు అని చెప్పి ఎంత బహిరంగంగా చెప్తుందంటే నిస్సిగ్గుగా అది చెప్పాల్సిన అంశమా? ఈరోజు రాజకీయ పోరాటం చేసేదానికి షర్మిల గారు వచ్చినారా? లేకుండా పోతే ఆమె చెల్లెలకు న్యాయ పోరాటం కోసం వచ్చినారని తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సునీత గారైనా సరే న్యాయ పోరాటం చేస్తే రాజకీయ పోరాటం పక్కన పెట్టాలి. షర్మిల గారు రాజకీయ పోరాటం చేస్తే ఈ కేసు తేలినంత వరకు దయచేసి మీరు పెదవులు ఇప్పాల్సిన అవసరం లేదు. అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడుతో సహా మీరు కూడా చేయడం మొదలు పెడితే ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1.5% ఆఫ్ ఓట్లతో ఈ రాష్ట్రంలో ఉంటే దానికి అధ్యక్షురాలు పదవి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు తీసుకొని ఏమి సాధించాలని వచ్చావు ఇక్కడికి? ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చావు? ఎవరి కబంధ హస్తాల్లో మీరు ఇరుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీ పైన అత్యంత ప్రేమ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అంటే ఆయన ఛానళ్ళకైతేనేమి, ఆయన పేపర్లకైతేనేమి, ఎంతటి ప్రేమ! నేను మొన్నటి మనకు ఒక పేపర్లో చూస్తే మొదటి పేజీ, రెండో పేజీ, మూడో పేజీ, నాలుగో పేజీ, ఏ పేజీలో చూసినా కూడా కాలంల మీద కాలంలు షర్మిల గారి పర్యటన గురించి. అది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే ఎక్కడ రావు, ఏదో చిన్నది పెడతారు అంతది. ఎందుకు ఇంత అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులందరినీ మనం ప్రమోట్ చేస్తున్నాము కూడా ఈ సందర్భంగా ఈ ఛానళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు ఈరోజు విధి లేని పరిస్థితి, దిక్కు లేక ఓటమి చెందుతామని తెలుసుకొని పవన్ కళ్యాణ్తో చెలిమి ఓ పక్క, అది చాలా ఈ వ్యవస్థలు అరకొరగా చేయడము, ఆ ఎన్నికలు అయిపోతానే అవన్నీ అటకెక్కించడము, మళ్ళా కొత్తగా ప్రామిస్ చేయడము, మళ్ళా కొత్త పథకాలు పెట్టడము, అవి కూడా కొంతమందికి ఇవ్వడము, మళ్ళీ ఎత్తేయడము, ఇట్లా ప్రతి ఇప్పుడు సూపర్ సిక్స్ అంట. ఈ సూపర్ సిక్స్ ఒక ఫ్లాప్ సిక్స్. మేము చెప్పాము ఎన్నోసార్లు, నెల నెల 15 రూపాయలు ఎట్లిస్తావయ్యా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావని చెప్తాడు అబద్ధాలు. ఇది సాధ్యమవుతుంది అని నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఈ రాష్ట్రము సంపద సృష్టించేదానికి చంద్రబాబు ఒకడే చేత అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదా? మనకేం జిఎస్టీ వసూళ్ళల్లో గణనీయంగా పెరుగుదల లేదా ఈ రాష్ట్రంలో? దేశంలోనే జిఎస్టీ వసూళ్ళు ప్రతినిత్యం ప్రతి నెల కూడా పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఈయన వచ్చి సంపద సృష్టించే అంత అవసరం ఏం లేదు. ప్రతినిత్యము సంపద మన రాష్ట్రానికి వస్తూనే ఉంటుంది. ఈరోజు ఎన్నో అంశాలు మనం ఓ పక్క చూస్తే, అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఈరోజు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే దానికోసమే ఈరోజు షర్మిలను తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన ఓట్లను కొంతమేరకైనా చీలిస్తే అధికారంలోకి వస్తాను అని చెప్పి ఒక భావంతో చేసే ప్రయత్నం ఇది. అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన పరిస్థితి లేదు. ఈ జిల్లాలో షర్మిల గారికి ఓటేయాల్సిన పరిస్థితి అవసరమే లేదు. అవినాష్ రెడ్డి గారు కడిగిన ముత్యం. ఏ రోజైనా సరే ఈ కేసు అక్విటల్ అవుతుంది, ఎవరు ఈ కేసు తప్పుదారి పట్టింది అని చెప్పి మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. ఈరోజు మన డాక్టర్ కూడా పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా విషయాలు చెప్పాడు. టెక్నికల్గా విషయాలు కావాలంటే డాక్టర్ చెప్తాడు మీకు. టెక్నికల్ విషయాలు అందరికీ నమస్కారం. మార్నింగ్ చాలా వరకు కేసులో కేసు విషయంలో దస్తగిరిని అప్పూర్గా తీసుకున్న విధానం ఎంత తప్పు, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఎంత విరుద్ధంగా ఉన్నాయో అన్నిటి మీద కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్నింగ్ నాకు మధ్యాహ్నం తెలిసింది నరేడి సునీత ప్రెస్ మీట్ పెట్టారు మార్నింగ్. కొన్ని వెరీ వైల్డ్
అసలు అర్థం లేని ఆరోపణ లేని అలిగేషన్స్ చేస్తున్నారు. ఒకటి క్లియర్గా అర్థం అవడం చెప్పాలంటే నైట్ మిడ్ నైట్ త్రూఅవుట్ నైట్ 14-15 నైట్ ఎర్రగంగిరెడ్డి అంటే A1కి అవినాష్ గారికి వాట్సాప్ కాల్స్ ఉన్నాయని చెప్పి ఒక చార్జ్షీట్లో ఒక ఫోటో తీసి చెప్పాడు. దీని సేమ్ చార్జ్షీట్ కాపీ, ఇది చార్జ్షీట్ కాపీ. దీంట్లో వాట్సాప్ కాల్స్ కాదు, ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు. వాట్సాప్ చాట్ ఆయనకి ఏ టైంలో మెసేజ్ వచ్చింది, ఈయనకి ఏ టైంలో మెసేజ్ వచ్చింది, ఆ మెసేజింగ్ టైమ్స్ మాత్రమే ఉన్నాయి అంతే, వాట్సాప్ కాల్స్ కానే కాదు. క్లియర్గా పెంచినాడు, ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఈ గంగిరెడ్డి అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాస్ యాక్సెస్ వాట్సాప్ అప్లికేషన్ ఇన్ ఇంటర్వీనింగ్ నైట్. ఎవడు మెసేజ్ పంపించినా వాట్సాప్ యాక్టివ్గా ఉంటుంది. ఎలక్షన్ టైము, ఆయన ఎంపీ, 100 గ్రూపుల్లో 100 ఎంఎస్ పంపిస్తుంటాడు. మెసేజ్లు అన్నీ ఆయన ఓపెన్ చేసి చూసుకుంటాడా? అంత అవసరం ఉందా? నైట్ అంతా మెసేజ్లు వస్తుంటాయి, రైతుకు 100 మెసేజ్లు వస్తాయి, 200 మెసేజ్లు వస్తాయి. మెసేజ్ పంపించిన టైం అంతా ఆయన యాక్టివ్లో ఉన్నట్లు ఉంటుంది వాట్సాప్. ఆ టైము ఎర్రగంగిరెడ్డికి మెసేజ్ వచ్చిన టైం 2:01 అంట. సో అదే టైంలో తీసుకుంటే పుల్లింగంలో 100 యాక్టివ్గా ఉంటారు వాట్సాప్లో, అందరిని తీసుకొచ్చి కేసు లింక్ అని చెప్తారా? మార్నింగ్ చాలా మిస్లీడింగ్గా నర్రెడ్డి సునీత క్లియర్గా వాట్సాప్ కాల్స్ చేసుకున్నాను, కాల్స్ కానే కాదు, క్లియర్గా దాంట్లో ఆమె ఇచ్చిన ఫొటోస్ నుండి క్లియర్గా ఉంది వాట్సాప్ చాట్. ఇప్పుడు 12 నాకు మెసేజ్ వచ్చింది, 12 సురేష్ గారికి మెసేజ్ వచ్చింది, 12 ఇద్దరికి మెసేజ్ వచ్చిందంటే ఇద్దరు యాక్టివ్గా ఇద్దరు మాట్లాడుకున్నట్టు కాదు, వాళ్ళిద్దరు వాట్సాప్ మాత్రం యాక్టివ్ ఉంది. అది సురేష్ గారు చూసుకున్నారో లేదో తెలియదు, నేను చూసుకున్నారో లేదో తెలియదు, మెసేజ్ వస్తే వాట్సాప్ యాక్టివ్ ఉన్నట్టు. అంటే ఇంటర్నెట్ హ్యాస్ యూజ్డ్ వాట్సాప్ అనేది వస్తుంది అంతే, ఇంటర్నెట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ స్వీకరించింది. ఆ మాత్రం దానికి నైట్ అంతా మేల్కొని వాట్సాప్లో ఉన్నారంటే అది అదొక్క నైట్ ఎందుకు తీసినారు అవినాష్ గారికి ఫోన్ డేటా? లాస్ట్ ఒక నెల నైట్ తీయండి, ఆ తర్వాత నెల నైట్ తీయండి, అన్ని నైట్లు యాక్టివ్గానే ఉంటుంది. అది నైట్ పడుకున్న వరకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి వాట్సాప్లో, గ్రూపుల్లో మెసేజ్ వస్తుంటాయి, పొద్దున్న మెసేజ్లు వస్తుంటాయి. ఆ చిన్న అంశాన్ని పట్టుకుని దాని భూతద్దంలా ఆ చాట్ని కూడా కాల్స్ అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు అంటే అసలు కొద్దిగన్నా బ్రెయిన్ చదువుకున్నామే. రాసినారు క్లియర్గా, పక్కనే చాట్ ఉంది, ఆ ఫోటోలో కూడా చాట్ ఉంది, వీడియోలో చాట్ ఉంది, దాన్ని పట్టుకుని వీడియో అని చూపిస్తుంది, వాట్సాప్ కాల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ క్లియర్గా చెప్పాల్సింది అంటే గూగుల్ టేక్అవుట్ డేటా ప్రకారం A2 A3 ఎవరైనా కానీ అవినాష్ గారు ఇంట్లో ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు. గూగుల్ టేక్అవుట్ తీసుకున్నప్పుడు దే హ్యావ్ టు మెన్షన్ అక్యురసీ ఆఫ్ గూగుల్ టేక్అవుట్, అంటే ఎంతవరకు అక్యురేట్, అది ఎన్ని మీటర్ల వరకు అక్యురేట్ అనేది చూపించాలా. పులివెందుల్లో ఎవరైనా పోయి గూగుల్ టేక్అవుట్ తీసుకోండి, దాని అక్యురసీ ఈజ్ 1.8 కిలోమీటర్స్ to 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్ వరకు ఎక్కడైనా చూపించవచ్చు. ఆ గూగుల్ టేక్అవుట్ ఎట్లా అంటే మీరు ఫోన్లో గూగుల్ యాప్స్ చూస్తుంటారు, ఆ ఫోన్ మీరు పెట్టుకొని తిరుగుతామంటే గూగుల్ విల్ ట్రాక్ యువర్ లొకేషన్ అంతే. ఆ ట్రాకింగ్ లొకేషన్ నియరెస్ట్ టవర్కి అటాచ్ అవుతుంది అంతే. ఆ టవర్ పులివెందులో నాకు తెలిసి 4-5 టవర్లు ఉంటాయి, 2 కిలోమీటర్లకు 1 కిలోమీటర్కు టవర్ ఉంటాయి. ఆ టవర్లో ఎక్కడున్నా కూడా ఆ టవర్ అండర్ ఉన్నట్టు చూపిస్తుంది. వివేకానంద రెడ్డి గారి ఇల్లు, భాస్కర్ రెడ్డి గారి ఇల్లు డిస్టెన్స్ 300 మీటర్లు, ఆ లొకేషన్లు ఎక్కడున్నా కూడా సార్ ఇంట్లో ఉన్నట్లు, ఆ బాస్కెట్ గారు ఇంట్లో ఉన్నట్టు, అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. టోటల్ ఇన్అక్యురేట్. ఆ గూగుల్ టేక్ అని గూగుల్ టేక్అవుట్ని గూగుల్ కంపెనీ వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేస్తేనే అది అక్యురేట్. 65 ప్రకారం దాన్ని ఎవిడెన్స్గా కోర్టులో ప్రజెంట్ చేయలేము, చేయకూడదు కూడా, జడ్జిలు కూడా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. ఈ రీసెంట్గా బెయిల్ ఆర్డర్స్లో కానీ దేంట్లో యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఏంటంటే జనాలను మిస్లీడ్ చేయడానికి సేమ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పిందే చెప్పి జనాలు అవునా A2 ఇంట్లో ఉన్నా అంటే ఏ ఎట్లుంటారు ఇంట్లో అక్యురసీ డేటా 1.8 కిలోమీటర్స్లో ఎక్కడున్నా కూడా ఆ లొకేషన్లో ఉండి చూపిస్తారు. ఇంట్లో ఉన్నట్టు లెటర్ చెప్తారు కదండి, గూగుల్ వెరిఫై చేసి అథెంటికేషన్ ఇచ్చిందా? ఇచ్చింటే సిబిఐ వాళ్ళలో సబ్మిట్ చేయమన్నాడు, దాన్ని ఎవిడెన్స్గా కోర్టులో సబ్మిట్ చేయమన్నాడు. గూగుల్ టేక్అవుట్ లేదు, వాట్సాప్ చాట్ డేటాను పట్టుకొని వాట్సాప్ కాల్ డేటాను అబద్ధం చెప్తారు ఈరోజు ప్రెస్ మీడియాలో. సో టోటల్గా ఏంటంటే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప అవినాష్ గారి మీద కానీ నాన్న మీద కానీ భాస్కర్ కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాము, కోర్టులు కూడా చెప్పినాయి. అవినాష్ గారి యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ కాపీలో క్లియర్గా చెప్పినట్టు దేర్ ఈజ్ నో ఎవిడెన్స్, ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఆన్ వైఎస్ అవినాష్ రెడ్డి, సో బెయిల్ నిరాకరించడానికి ఎటువంటి కండిషన్స్ లేవు అని యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆయన మీద కోర్టు ఎప్పుడు చెప్పలేదు. సిబిఐ వాళ్ళు 100 అలిగేషన్స్ చేస్తారు, 100 అలిగేషన్స్ అవి కోర్టులో అప్రూవ్ అవ్వాలి కదా. అప్రూవ్ అవ్వకుండానే తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు మాటలు చెప్పి ప్రతిరోజు మనిషిని కించపరచడమే, దాని ద్వారా పొలిటికల్ గెయిన్ కోసం. సారు 100 ఫొటోస్ తీయను, ఫొటోస్ చూపిస్తున్నాను.
అందరికి నమస్కారం. తిండిపిడి అసోసియేషన్ ప్రెసిడెంటేనా? కెమెరామెన్ అసోసియేషన్ ఆయన సిపిసి జైపాల్ రాము. ఒకసారి నన్ను యాడ్ చేసుకుంటే మీ దాంట్లో మళ్ళీ మీ అందరి మీది ఏదో ఉంటుంది కదా గ్రూప్, ఇక్కడ ఉందా తీసుకోయా వీళ్ళు గ్రూప్ తీసుకోమా.